49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వ్యవసాయం జోదం లాంటిది అంటారు. ఎప్పుడు అందులో లాభం వస్తుందో ఎప్పుడు నష్టం వస్తుందో రైతుకే తెలీదు. అయితే అలాంటి వ్యవసాయాన్ని లాభాల పాట పండిస్తున్నాడు ఓ యువ రైతు. తాను చదువుకున్న అగ్రికల్చర్ విద్యను కూడా దానికి జోడించి మంచి ఫలితాలు రాబడుతున్నాడు. అలా హైడ్రోఫోనిక్స్లో మట్టి రహితంగా వ్యవసాయం చేస్తున్న సందీప్ అనే యువ రైతు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్లా మీరు ఎందుకని ఇది హైడ్రోఫోనిక్స్ వ్యవసాయం వైపు రావడం జరిగింది? అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు ఏం చదువుకున్నారు? నేను యాక్చువల్లీ బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేశాను 2020లో కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి ఇంకా వ్యవసాయం అంటే ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ముందు నుంచి కాలేజ్ టైం నుంచి ఉండేవాడిని. తర్వాత లాక్డౌన్లో నాకు కొంచెం టైం దొరికేసరికి ఇంకా డీప్గా కొంచెం రీసెర్చ్ చేశాను ఏం చేస్తే బాగుంటుంది ఎలా అనేసి. అప్పుడు సిటీకి దగ్గరలో మనకి ఎక్కడ కూడా సిటీ లోపల కూడా ఒక మంచి క్వాలిటీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ దొరకట్లేదు అనే ఉద్దేశంతో సిటీకి దగ్గరలో పండించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాను అన్నమాట ఇక్కడ. అంటే చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ చదివినప్పుడు కూడా ఏదైనా ఆహార ఉత్పత్తులు లాంటి సంస్థల ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎందుకు దాన్ని వ్యవసాయం చదివిన విద్యతో దాన్ని వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది ఇన్బిల్ట్గా నేను చేస్తున్న కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నాకు ఆ ఫీల్డ్స్ అవన్నీ చూస్తే కూడా నాకు ఒకలాంటి ఇంట్రెస్ట్ కలిగేది. సో దీంట్లో ఇంకా మంచి అవుట్పుట్స్ తీసుకురావాలి, ఇంకా మంచి రిటర్న్స్ తీసుకురావాలి ఫార్మర్స్కి అనేసి. సో ఆ ఉద్దేశంతోనే ఎక్కడో ఇన్బిల్ట్గా వచ్చింది నాకు లోపల థాట్. సో అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం మంచి వెజిటబుల్స్ సప్లై చేయాలి అన్న ఒక థాట్లో ఈ ఒక వ్యవసాయ భూమి అయిన కంపెనీగా స్టార్ట్ చేశాను నేను. సో మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఇక్కడ తిరుపతి రూరల్ మండలంలోని తన్నపల్లి దగ్గర, తన్నపల్లికి వెళ్ళే రోడ్డు పక్కనే కూడా ఒక అర ఎకరం ఇక్కడ భూమిని లీజుకు తీసుకొని ఇక్కడ ఈ పాలీ హౌజ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం చూస్తున్నాం హైడ్రోఫోనిక్స్ వ్యవసాయ పద్ధతుల్లో ఇక్కడ మట్టి లేకుండా పూర్తిగా ఆ నీరు, ఇతర లవణాలు, మట్టి నీటి ద్వారా అందించే లవణాల ద్వారానే వీటంతా కూడా లోపల జరిగి పాలీ హౌస్ ఒక నిర్మాణం అయితే లోపల జరిగే మొక్కల పెరుగుదల అయితే ఉంటుందని చెప్పచ్చు. మనం ప్రస్తుతం కన్నంతో పాటి ఒకసారి లోపలికి వెళ్ళి, సందీప్ కన్నంతో పాటి వెళ్ళి కూడా ఒకసారి అక్కడ లోపల ఎలా ఉంది ఆ పాలీ హౌస్ నిర్మాణం కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం సందీప్ కన్నన్ గారు ఏర్పాటు చేసిన ప్రస్తుతం పాలీ హౌస్లో ఉన్నాం. మనం చూస్తున్నాం ఒక మొత్తం ఈ సెటప్ అంతా కూడా మనం ఒకసారి చూస్తే మొత్తం ఇక్కడ డ్రిప్ టైప్లో పైన ఆ పైపులు కానీ, ఆ తర్వాత ఇక్కడ ఏదైతే పాలీ హౌస్లో ట్రైల్ ద్వారా వీటిని మొక్కలు పెంచుతున్నారో ఇవంతా కూడా మనం ఒకసారి చూస్తే చూస్తున్నాం. దాదాపు 6 ఎకర స్థలంలో వీటిని సందీప్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఎక్కువగా ఆకుకూరలు అలాగే కాయగూరలు, అలాగే ఈ పక్క చూస్తే మనం మొత్తం ఈ పూల మొక్కలను కూడా విస్తృతంగా పెంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొక్కలన్నీ కూడా కేవలం ఎలాంటి మట్టిగానే ఇక్కడ ఉపయోగించారు. ఆ మైక్ పైలో మనకు ఆ లోపల కనిపించేది కూడా కొబ్బరి పీచు. కొబ్బరి పీచులోనే ఈ నీటి ద్వారా లవణాలను వీటిని పంపించి కూడా వీటిని పెంచడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మనం సందీప్ గారితో వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మొత్తం చూస్తే విస్తృతంగా వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ సెటప్కి అంతా మీరు ఇంతకుముందు చెప్పినట్టు 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అవును. సో ఇప్పుడు లోపల ఈ NFT సెటప్ అనేది 30 లక్షలు ఖర్చు అవుతుంది. గ్రో బ్యాగ్స్కి ఒక 2 లాక్స్. సో లోపల సెటప్ కనిపించేది ఒక 32 లాక్స్ దాకా అవుతుంది. 32 లాక్స్ దాకా అవుతుంది. ఆ తర్వాత పాలియోస్కి ఒక 18.5 లక్ష. సో మొత్తం మీకు 40-50 లక్షల దాకా అనేది ఖర్చు అనేది ఉంటుంది. ఇందులో మీకు పాలియోస్కి 50% సబ్సిడీ అనేది మీకు గవర్నమెంట్ అందజేస్తుంది. అంటే బయట సందీప్ చెప్తున్నట్లుగా బయట ఈ నిర్మాణం మాత్రమే సబ్సిడీ అనేది వర్తిస్తుంది, లోపల జరిగి ఈ సెటప్ అంతా కూడా సొంత ఖర్చుతోనే వీటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. అయితే అంటే మొదట పెట్టుబడి మాత్రం భారీగానే ఉంటుంది. దాదాపు ఇంచుమించు 40 లక్షల దాకా, 40 లక్షల దాకా దానికి సిద్ధపడి దీన్ని ముందుకు తీసుకువెళ్ళే వ్యక్తులు ముందు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నాం ట్రేలో, అక్కడ ట్రేలో ఆ మొక్కలకు సంబంధించి ఏదైతే వాటిని నాటే ప్రయత్నం జరుగుతుంది. ఏమంటారండి ఈ ట్రేలో ఏంటి? వీటిని నెట్ పాట్స్ అంటాము.
ఈ నెట్ పాట్స్ లో కొబ్బరి పీచు అనే ఈ పదార్థాన్ని నింపుతాము. ఇందులో చిన్న హోల్ వేసి ఇందులో ఈ సీడ్స్ అనేవి సో చేస్తాము. సీడ్స్ సో చేసిన తర్వాత వీటిని క్లోజ్ చేసేసి 3 వారాలు వీటిని ఈ టేబుల్స్ పైన, ఈ నర్సరీ టేబుల్స్ పైన ఉంచుతాము. ఇక్కడ డైలీ 3 వాటరింగ్ చేస్తూ ఉంటాము ఈ టేబుల్స్ పైన. 3 వారాల తర్వాత కొంచెం మొలక వెత్తి వేర్లు బయటకు వచ్చిన తర్వాత వీటిని ఆ టేబుల్స్ పైన అమర్చుతాం అన్నమాట. అంటే వీటిలో అంటే మీరు చెప్పి ఓన్లీ ఈ కొబ్బరి పీచు ఇంకేం ఉపయోగించవచ్చు? ఓన్లీ కొబ్బరి పీచు. కొబ్బరి మేము ఉపయోగించేది ఓన్లీ మీరు ఉపయోగించేది కొబ్బరి పీచు. అంటే ఇంకా స్పాంజ్ రకరకాల రకరకాలు వాడతారు. మేము ఇక్కడ కొబ్బరి పీచు వాడుతున్నాము. స్పాంజ్ ఇవన్నీ కూడా కొంచెం మీకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, కొద్దిగా ఉంటుంది. కొబ్బరి పీచు కొంచెం మనకు ఇక్కడ సౌత్ ఇండియాలో కొంచెం అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మేము దీన్ని కొబ్బరి పీచుతో చేస్తున్నాము. ఈ కేవలం దీనిలో మట్టి ఏమి ఉండదు, మట్టి ఏమి ఉండదు, ఓన్లీ కొబ్బరి పీచు. దీంట్లోకి వాటర్ పంపిస్తారు. ఇంకా దీంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, మొక్కలు పెరిగేదానికి అవసరమైన వాటి ఖనిజలా ఉన్నాయి అవన్నీ ఎట్లా ఏ విధంగా? ఫస్ట్ 3 వారాలు కానీ వాటికి, ఫస్ట్ 2 వారాలు వాటికి ప్లెయిన్ వాటర్ ఇస్తాము. 3వ వారం నుంచి వాటికి లో డోసెస్లో ఎరువులు అంటే మేము పంపిణీ చేస్తాం అన్నమాట. తర్వాత అక్కడ పెట్టిన తర్వాత ఆ పైప్స్లో మీకు కింద వాటర్ ఫ్లో అవుతుంటుంది. ఆ వాటర్లోనే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అనేవి మేము మిక్స్ చేసి వాటర్లో అందజేస్తాం. వీటిలో పెస్టిసైడ్స్ లాంటివి ఉపయోగించరు అని చెప్పి? పెస్టిసైడ్స్ అనేవి మీకు పైన ఉపయోగిస్తారు, అవి మేము ఉపయోగించాము. మీకు వీక్లీ వన్స్ అలాగా, వీక్లీ వన్స్ 10 డేస్ వన్స్ అలాగా మేము నీమ్ ఆయిల్ స్ప్రే అవుట్ ఇస్తాము, లేదా ఈ కౌ యూరిన్ అనేది గోమూత్రం ఇలాంటివి మేము పాలియోస్లో వాడుతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎంత ఇన్సెక్ట్ నెట్ ఇవన్నీ వేసినా కానీ మీకు పురుగు అనేది మనం ఎంటర్ అవుతుంటేనే, సో ఇలాగ మనతో పాటు పురుగులు వస్తుంటాయి. సో అందువల్ల మేము 10 డేస్ వన్స్ ఇలా 7 డేస్ వన్స్ ఒకసారి పాలియోస్ చుట్టూతో మేము నీమ్ ఆయిల్ స్ప్రే కానీ కౌ యూరిన్ స్ప్రే కానీ అలా చేస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు మళ్ళీ చూస్తే మనం పైన మీరు డ్రిప్ ఇరిగేషన్ టైప్లోనే పైన ఫాగస్ అమర్చాము. ఇది వాతావరణ నియంత్రిత పాలిహౌస్. ఇది ఫాగ్ టైప్లో, అవును, ఫాగ్ టైప్లో సమ్మర్స్ టైంలో మేము దీన్ని ఫాగ్ లాగా వాడతాము. దీంతో మాకు టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. ఇంకా సర్క్యులేషన్ ఫ్యాన్స్ ఉన్నాయి, వాటి వల్ల మేము ఈ హాట్ ఎయిర్ అంతా కూడా సమ్మర్స్లో బయటికి పంపించి సైడ్ లెన్స్ కోల్డ్ ఎయిర్ లోపలికి వస్తాం. అంటే ఒకే రూమ్ టెంపరేచర్ చేస్తారు. అంటే ఎంత ఉండాలి టెంపరేచర్? అంటారు టెంపరేచర్ అనేది యాక్చువల్లీ 25 దాకా ఉండాలి, కానీ మన తిరుపతిలో 42-43 వెళ్ళడం వల్ల ఒక 35 నుంచి 32 వరకు మెయింటైన్ చేస్తూ ఉంటాం. మెయింటైన్ కావడానికి మీరు చెప్పినట్టు ఈ ఫాగస్ అండ్ ఫ్యాన్ టైప్లో పంపడం కానీ, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు లేదా చమ్మశాతం పెరిగినప్పుడు, లేదా ఉదయం చలి ఆ టైంలో మంచు అది కురిసినప్పుడు కొంచెం అప్పుడు కూడా మెయింటైన్ చేయడానికి ఆ ఫ్యాన్లు ఉపయోగిస్తారు. ఫ్యాన్లు ఉపయోగిస్తాం, అవును, ఫ్యాన్ ద్వారా ఫ్యాన్ ఉపయోగిస్తాం. ఈ సైడ్ షెటర్స్ ని కింద దించుతాము, అప్పుడు లోపల వేడి పెరుగుతుంది. సో అట్లాగా, సో వాతావరణాన్ని బట్టి మాకు ఒక సర్టెన్ టెంపరేచర్ మేము మెయింటైన్ చేస్తూ వస్తాం పొద్దున సాయంత్రం. ఇక మొక్కలు విత్తనాల కాడి నుంచి ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ ట్రేలో చూస్తున్నాం. ఈ ట్రేలో ప్రస్తుతం ఏదైతే కొబ్బరి పీచు మాత్రం ఇందులో నింపడం, ఒక కొబ్బరి పీచే కదా, ఇంకేమైనా ఉంటుందా? లేదు, కొబ్బరి పీచు, ఓన్లీ కొబ్బరి పీచు మాత్రం ఈ ట్రేలో నింపడం జరిగింది. వీటిలో విత్తనాలు ఎన్ని విత్తనాలు ఉంటాయి ఒక దాంట్లో? అది ఆకుకూరను బట్టి వేస్తుంటాము, లెట్యూస్ అయితే ఒక గింజ, పాలకూర అయితే 4 గింజలు ఇలాగా. సో ఫస్ట్ ఇలా వేస్తాము, తర్వాత ఒక వారానికి ఇలా వస్తుంది. వన్స్ మీకు కింద వేర్లు కనిపిస్తుంది, వేర్లు ఇలా బయటకు వచ్చిన తర్వాత వీటిని ఈ NFT టేబుల్స్ అమర్చుతాము. ఇక్కడ మీకు కింద వేర్లు నీళ్ళు అనేవి పోతూ ఉంటాయి, కింద వాటర్ వెళ్తూ ఉంటుంది కింద. విత్తనాలు ఫస్ట్ వారం తర్వాత ఈ విధంగా మొలకెత్తుతాయి, ఆ తర్వాత మొక్క ఈ విధంగా ఎదుగుతూ పోతుంది. పక్కన మనం చూస్తే మిగతా ఆ మొక్క బాగా ఎదిగిన తర్వాత వాటిని కట్ చేసి మార్కెటింగ్ చేయడం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. అంటే విత్తనాలు అంతా ఎక్కడి నుంచి మీకు వస్తాయి, ఎట్లా చేసుకుంటారు? విత్తనాలు మేము మొత్తం ఢిల్లీ నుంచి తెప్పిస్తాము, అక్కడ నుంచి అన్ని వివిధ రకాల విత్తనాలు కూడా తెప్పిస్తాము. ముఖ్యంగా ఇక్కడ ఆకుకూరలే సాగు చేస్తాం, ఎందుకంటే ఆకుకూరలు మంచి క్వాలిటీ ఆకుకూరలు అనేది మన మార్కెట్లో ఇప్పుడు లేవు. అందులో ఆకుకూరలు అనేవి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. ఇప్పుడు చాలా డయాబెటిక్ కానీ అన్ని పేషెంట్స్కి, ఐ మీన్ అన్ని డిసీజ్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సూపర్ ఆకుకూరలు. అందువల్ల ఆకుకూరలకి ఇంపార్టెన్స్ ఇచ్చి గ్రో చేస్తాం ఇక్కడ. అంటే ఎంత ఇప్పుడు పాలకూర ఉంది, ఎన్ని రోజుల్లో అది విత్తనం కానించి పూర్తిగా మొక్క? 8 వారాలు పడుతుంది, 6 నుంచి 7 వారాలు. 6 నుంచి 8 వారాల్లో మొక్క కట్ చేసే సమయం అయితే వస్తుంది. తర్వాత మార్కెటింగ్ ఎలా ఉంటుంది మీకు దాని సమయం? మార్కెటింగ్ మేము డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్స్ ప్యాక్ చేసేసి డైరెక్ట్ కస్టమర్స్ పంపించేస్తాం. ముందు రోజు ఆర్డర్ చేశారంటే నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి ఆన్లైన్లో ఆర్డర్లు ఉంటాయి. అవును, ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా సూపర్ మార్కెట్ కూడా ఇస్తున్నారు. ఎక్కువ ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్డర్స్, ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తాం, వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తర్వాత ప్రస్తుతానికి విజయవాడ అండ్ తిరుపతి 2 సిటీస్లోనే చేస్తున్నాము. వాళ్ళు ఆర్డర్ పెట్టారంటే నెక్స్ట్ డే మార్నింగ్కి డెలివరీ అయిపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు వినియోగదారులు కానీ వాళ్ళు జనం మామూలుగా బయట పెరిగే, మామూలుగా సహజంగా పెరిగే మొక్కలతో ప్రిఫర్ చేస్తే ఈ హైడ్రోపోనిక్స్ ద్వారా పెరిగే ఈ మొక్కలకి ఎట్లా ఉంటుంది ప్రిఫరెన్స్?
సో ముఖ్యంగా మా దాంట్లో బెనిఫిట్ ఏమి అంటే మేము దీన్ని ఆరో వాటర్లో పెంచుతాం, అంటే శుద్ధి చేసిన నీరులో కావాల్సిన పోషకాలు మాత్రమే అందజేసి నీరు పెంచుతున్నాం. ఇంకొకటి శుద్ధి చేసిన వాటర్ అంటే దీంట్లో ఉప్పు నీరు మిక్స్ అయ్యి ఉండదు, లేదు ఈ ప్లెయిన్ బోర్ వాటర్ మేము దాన్ని ఆరో వాటర్ లో మేము వీటిని గ్రో చేస్తున్నాం. అంటే ఆరో వాటర్ వల్ల ఇంకొద్దు మంచిగా మొక్కలు, లేదు ఆ వాటర్ ప్యూరిఫై అవుతుంది, సో కంటామినేషన్ అనేది ఉండదు అనమాట. భూమిలో ఏమైనా మెటల్స్ కానీ ఇవన్నీ వాటర్ లో మిక్స్ అయ్యి ఉంటాయి కదా, ఆ కంటామినేషన్ లేకుండా ఈ వాటర్ మేము ప్యూరిఫై చేసి దాంట్లో మేము కావాల్సిన పోషకాలు అందకుండా వాటికి అంత ఫిల్టర్ చేయడం వల్ల ఇంకొంచెం బాగా మొక్కలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు టేస్ట్ అనేది కూడా చాలా మారిపోతుంది అనమాట. మీకు బయట తినే పాలకూర కొంచెం ఉప్పుగా ఉంటుంది, మన దగ్గర ఆ ఉప్పు టేస్ట్ అనేది ఉండదు. ఇందువల్ల మాకు థైరాయిడ్ పేషెంట్స్ కానీ ఈ బీపీ పేషెంట్స్ కానీ మా దగ్గర ఆకుకూరలు అనేది ప్రిఫర్ చేస్తున్నారు. ఫిల్టర్ చేయడం వల్ల మాకు ఈ ఉప్పు అనే కంటెంట్ ఆకుకూరలో తగ్గుతుంది. హైడ్రోపోనిక్స్ ద్వారా పెరిగే మొక్కలకి ఇంకెక్కువ పోషకాలు అందుతాయి, పోషకాలు అన్ని కూడా. ఎందుకంటే మీకు వాటర్ వెళ్ళడం వల్ల మీకు అదే వాటర్ మాకు రీసైకిల్ అవుతూ ఉంటుంది. సో మేము 3000 లీటర్ వాటర్ మాకు దాదాపు 10 రోజులు దాకా వస్తుంది. సో అదే వాటర్ మేము చేస్తుంటాం కల్టివేషన్, అందువల్ల మాకు వాటర్ యూసేజ్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ ఎరువులు, అంటే ఎరువులు కరెక్ట్ గా మొక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఇందువల్ల మాకు వేర్లు అనేది ఎక్కువ పెరగకుండా ఆకుకూర పెరుగుతుంది. అంటే మీరు చెప్పే పెస్టిసైడ్స్ ఏం వాడము అనమాట, ఎందుకంటే వాడే అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చుకోము, ఎందుకంటే పాలియోస్ వేయడమే మాకు మెయిన్ రీజన్. అందుకే వాతావరణం నియంత్రించడం ఒక పాయింట్ అయితే, ఇంకో పాయింట్ మెయిన్ గా అంటే పెస్ట్స్ కానీ ఇలాంటి ఒక బయట నుంచి వచ్చే ఈ పురుగులు రాకుండా ఉండడానికి మెయిన్ పాలియోస్. ఇంకోటి చూసారంటే లాభం ఉంటుంది, స్టిక్కీ ట్రాప్స్ అనేవి ఉంటాయి. ఇవి ఈ కలర్ కి పురుగులు అనేవి అట్రాక్ట్ అవుతుంటాయి, బ్లూ అండ్ ఎల్లో రెండు ట్రాప్స్ ఉంటాయి. సో వీటి ద్వారా మేము సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా కంట్రోల్ చేసేస్తాము. వీటిని పేపర్ స్టిక్కీ ట్రాప్స్, స్టిక్కీ ట్రాప్స్ వీటికి అతుక్కుపోతాయి, అతుక్కుపోతాయి. సో చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు చుట్టూ నెట్ ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ పురుగుల్లో కూడా లోపలికి వచ్చే అవకాశం ఉండదు, దానివల్ల మొక్కకు ఇబ్బందిగానే వాటి పురుగులు దేని ప్రమాదం కానీ ఉండని పరిస్థితి అయితే ఉంటుంది. అప్పటికీ కొంతగా వచ్చే పురుగులు ఈ స్టిక్స్ ఏర్పాటు చేస్తారు, వీటికి వచ్చిన ఆ చిన్నపాటి పురుగులు వీటికి అతుక్కుపోతూ ఉంటాయి. హైడ్రోపోనిక్స్ ద్వారా ఈ పెరిగే పద్ధతిలో చాలా అరుదైన ఈ మొక్కలను కూడా, అరుదైన పోషకాలు ఉన్న మొక్కలను కూడా పెంచే అవకాశం ఉంటుంది. వాటిలో ఇలాంటి లెట్యూస్ మొక్కలు కూడా, ఇవి ఇక్కడి వాతావరణానికి నేల మీద పెరగలేని పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ నియంత్రిత వాతావరణం ఉండడంతో ఇలాంటి ఆకుకూర మొక్కలను కూడా, లెట్యూస్ లాంటి మొక్కలను కూడా పెంచే అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి మొక్కలు ఇంకా ఈ దీంతో ఎలాంటి పోషకాలు ఉంటాయండి, వీటి పరిస్థితి ఏంది ఇక్కడ ఎందుకు? లెట్యూస్ అనేది విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, కంటి చెప్పుకి ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ వీటిలో క్యాలరీస్ అనేది చాలా తక్కువ, ఏ ఆకుకూరలు తీసుకున్నా క్యాలరీ చాలా తక్కువ ఉంటుంది. ఇందువల్ల ఈ కొలెస్ట్రాల్ లోవర్ చేయడము ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆకుకూరల వల్ల. ముఖ్యంగా ఈ లెట్యూస్ అనేది మేము డైరెక్ట్గా రాగానే తిన పచ్చిగా తినమని మేము ప్రిఫర్ చేస్తాము. ఇలా కాకుండా కుక్ చేసుకొని కూడా తినచ్చు. సో ఇలా కాకుండా ఇంకా కేల్, బొక్చాయ్ ఇలాంటి చాలా పోషక విలువలు ఉండే ఆకుకూరలు ఇక్కడ పండిస్తున్నాము. అంటే సాంప్రదాయంగా మనం పాలకూర, ఈ గోంగూర ఇలాంటివే కాకుండా ఇలాంటి మొక్కలు కూడా పెరిగి, ఇది సాధారణంగా పెరగవు ఇక్కడ భూమిపైన, ఇక్కడ పెరగవు, ఇక్కడ ఈ వాతావరణంలో పెరగవు. ఈ క్లైమేట్ కంట్రోల్ చేసి వీటిని ఇక్కడ గ్రో చేస్తున్నాము. ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అవైలబిలిటీ కూడా లేవు, సో దానివల్ల అవేర్నెస్ కూడా కొంచెం తక్కువే. సో మేము ఆ కస్టమర్స్ అందరికీ కూడా వీటి గురించి ఇంపార్టెన్స్ చెప్పి మన హెల్త్ ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుందని చెప్పి కస్టమర్స్ కూడా వాడిన తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అట్లా మార్కెటింగ్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా కస్టమర్? వన్స్ తిన్నారు అంటే తర్వాత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వన్స్ తినేంత వరకు కొంచెం డౌట్ ఫుల్ ఉంటున్నారు. చదువుకున్న వాళ్ళు వాళ్ళు కొంచెం ఆన్లైన్లో వీటి పోషకాలు ఈ లెట్యూస్ లాంటి మొక్కలకు సంబంధించి మేము వాళ్ళకి పెరుగుతాయి, వీటి ఎన్ని రోజులు పడతాయి? ఇవి అదే మొత్తం ఏ ఆకుకూరన్నా మొత్తం మాకు ఇక్కడ 6 నుంచి 8 వారాల్లో పెరిగిపోతాయి. అదే ఖర్చుతో వీటిని కూడా పెంచేయచ్చు ఇక్కడ. అవును, అంటే లేదు మీకు విత్తనం ఖర్చు అవన్నీ కూడా మారిపోతాయి. ఒక్కొక్క ఆకుకూరకు ఒక్కొక్క, ఎక్కడి నుంచి తెప్పిస్తారు వీటి విత్తనం? ఇవన్నీ ఢిల్లీ నుంచి, ఢిల్లీ నుంచి తెప్పిస్తారు. ఇవన్నీ కొంచెం ఇంపోర్టెడ్ సీడ్స్, అందువల్ల అక్కడ నుంచి తెప్పిస్తాం. అక్కడ నుంచి తెప్పిస్తారు అంతా అంటే అన్ని విత్తనాలన్నీ మీరే తేవడం, ఇంకేమైనా ఇక్కడ విత్తనాలు ప్రొడ్యూస్ చేసే పరిస్థితి కూడా ఉంటుందా? మాక్సిమం చేయము, కొన్ని ఆకుకూరలు లెట్యూస్ ఒకటి రెండు ఆకుకూరలకి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం ప్రొడక్షన్ చేయడము. కానీ ఢిల్లీ నుంచి రావాలంటే మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుందని ఇక్కడే మేము చేయాలని చూస్తున్నాం. ఇంకా అది రీసెర్చ్ లో ఉంది, ఇంకా చేయట్లేదు, రీసెర్చ్ లో ఉంది. సో మేము మా కస్టమర్స్ అందరికి కూడా ఎలా తినాలి, ఎలాంటి రెసిపీస్ వాడుకోవాలని కూడా మేము వాళ్ళకి వాట్సాప్ లో గైడ్ చేస్తూ ఉంటాము. వేరే కస్టమర్స్ వాళ్ళు చేసుకున్న రెసిపీస్ కూడా మా ఫోటో షేర్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ మేము కొత్త కస్టమర్స్ కి షేర్ చేయడము ఇలా. సో వాళ్ళకి ఆకుకూర మీద ఇంపార్టెన్స్,
ప్లస్ అదేంటి ఎలా తినాలి ఇవన్నీ కూడా మేము గైడెన్స్ చేస్తున్నాం. వీటికి ఎలా ఉంటుందండి తోటకూర వాటితో పోలిస్తే, వీటికి ఏదైనా పురుగు పట్టడం కానీ వీటి పెరిగేది ఏదన్నా? ఇప్పుడు లో పాలిహౌస్ లోపల తీసుకున్నప్పుడు అది ఏ పంట అయినా ఆకుకూరైనా ఏ పంట అయినా మేము నియంత్రించే పద్ధతి ఒకటే. అంటే వీటి బయట మార్కెట్ రేట్ ఎలా ఉంటుంది దాని పాలకూర వాటితో పోలిస్తే? ఇది మీకు ఒక ప్యాక్ 50 రూపీస్ అవుతుంది. పాలకూర మేము 35 అమ్ముతున్నాము, లెట్యూస్ వచ్చి 55 అమ్ముతున్నాము. అంటే పోషకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, పోషకాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కొంచెం పండని ఆకుకూర చాలా హెల్దీ వెజిటేబుల్ ఇలా అన్నమాట. ఫిష్ స్టార్ట్స్ అంటాం వీటిని సలాడ్ ఆకు, సలాడ్ లో పచ్చడిగా తినచ్చు. సో మేము సలాడ్ ప్యాక్స్ అని కూడా ఇస్తాము, అందులో లెట్యూస్ బాక్ చాయ్ పాలకూర అన్ని ఒక 5 ఆకులు కలిపి ఒక సలాడ్ ప్యాక్ లాగా ఇస్తాము. సో కొంత జిమ్కి వెళ్ళే వాళ్ళు, డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు డైరెక్ట్గా ఒక మీల్ కంప్లీట్ మీల్ వాళ్ళు సాలెడ్తో మార్చుకొని తింటారు. ఇంకా ఏమున్నాయండి దూరంగా మనం చూస్తే ఇంకా రకరకాల కనిపిస్తున్నాయి? ఇంకా కేల్ ఆకుకూర ఉంది, బాక్చాయ్ అనేసి ఒక ఆకుకూర ఉంది. కేల్ అనేది చాలా హెల్దీ వెజిటేబుల్, విటమిన్ కే ఉండే ఆకుకూర అదే అనమాట కేల్. ఇంకా బాక్చాయ్ అది మన ఏషియన్ చైనీస్ క్యాబేజ్ లాగా వాటి పేరు. ఇంకా తోటకూర ఉంది, ఇంకా పుదీనా కొత్తిమీర గోంగూర కూడా వేయాలనుకుంటున్నాం. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఎర్ర తోటకూర పండిస్తాం ఎక్కువగా. ఇక్కడ పండని ఆకుకూరలు కూడా తిరుపతి లాంటి ప్రదేశాల్లో ఇక్కడ వాతావరణానికి పండని ఆకుకూరలు, ఉత్తర భారతదేశంలో లాంటి చోట్ల పండే ఆకుకూరలు కూడా నియంత్రిత వాతావరణం ఉండడంతో ఇక్కడ అక్కడ ఇక్కడ తేడా ఉండదు. ఇలాంటి వాతావరణం ఉంటే ఎక్కడైనా కూడా ఎలాంటి పరిస్థితుల్లో పెరిగే వాటన్నిటి కూడా వాటికి కావాల్సిన పరిస్థితులు ఇక్కడ ఆ ఉష్ణోగ్రత ఇక్కడ ఉంటుంది కాబట్టి సులభంగా ఇక్కడ పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పచ్చు. ముఖ్యంగా మార్కెటింగ్ ఇది మార్కెటింగ్ మెయిన్, ఇది దీనిలోకి వచ్చేవాళ్ళు ప్రధానంగా మార్కెటింగ్ కూడా చూసుకొని రావాలి. అవునవును, ప్రస్తుతానికి అయితే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో వీటి మార్కెటింగ్ కూడా జరుగుతుందని, భవిష్యత్తులో దూర ప్రాంతాలకు కూడా ప్రస్తుతం ఆలోచనతో ఉన్నామని చెప్పి కూడా సందీప్ చెప్తున్నారు. అనేక అరుదైన ఆకుకూరలు ఇక్కడ వాతావరణంలో తక్కువగా పెరిగే ఆకుకూరలు కేల్ లాంటి ఇటువంటి పోషక విలువలు ఎక్కువ ఉన్న, కే విటమిన్ ఎక్కువ ఉన్న ఇలాంటి ఆకుకూరల పెరుగుదలతో పాటు పూల చెట్లు కూడా ఇక్కడ ఉండే వాతావరణంలో సులభంగా వాటికి అన్ని పోషకాలతో పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తే పూలు కూడా వీటిని చామంతి పూలు మొత్తం చామంతి పూలు బంతి పూలు వీటన్నిటిని కూడా పెంచడం కూడా జరుగుతుంది. ఇవి కూడా ఎంతో ఆరోగ్యంగా ఇవన్నీ కూడా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆకుకూరలతో పోలిస్తే ఇవి కొంచెం నిల్వ ఉండే అవకాశం కొద్దిగా. అవును, అంటే యాక్చువల్గా ఇక్కడ మేము ఓన్లీ కుకుంబర్స్ క్యాప్సికం వేసేవాళ్ళము, ఈసారి సంక్రాంతి వచ్చిందనేది ఫస్ట్ టైం బంతి పూలు వేసాము. బంతి పూలు పెట్టినారు. మామూలుగా అయితే ఇక్కడ కుకుంబర్ క్యాప్సికం చెర్రీ టొమాటో ఇలాంటివి వెజిటబుల్సే గ్రో చేస్తాం ఫామ్లో. అంటే ఎక్కువ ఇవి అయితే సూపర్ మార్కెట్ వీటిలో వెళ్ళిపోతాయి, ఇళ్ళకి పంపించేస్తారు. వీటిని ఎట్లా మరి వీటిని ఫ్లవర్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది పూలకు సంబంధించి? ఫ్లవర్స్ కొంతమంది కస్టమర్స్, మా రెగ్యులర్ కస్టమర్సే వాళ్ళు పూజలకి ఇంట్లో వాళ్ళకి తీసుకుంటున్నారు. ఇది కాకుండా హోల్సేల్ మార్కెట్ కూడా సప్లై చేస్తారు. హోల్సేల్ మార్కెట్ కూడా ఉంటుంది సప్లై చేస్తారు. ఇప్పుడు మనం చూసే అదే మీ కొబ్బరి పీచు మీరు చెప్తుంది, ఒకసారి వాడేసింది మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకో. ఈట్ సైడ్ గ్రో బ్యాగ్స్లో మేము ఏం చేస్తామంటే ఒక కొబ్బరి పీచు 1-1.5 ఇయర్ వరకు వాడతాం అనమాట. సో 3-4 పంటల వరకు ఈ కొబ్బరి పీచులు ఒకసారి తీసుకోవచ్చు. సో ఇది మాకు లాస్ట్ పంట, అందువల్ల బంతిపూలు వేసాము. బంతిపూలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొబ్బరి పీచు మొత్తం మార్చాల్సి వస్తుంది. ఇంతకు ముందు 2 పంటలు కుక్కుమారు, 1 పంట చెర్రీ టొమాటో వేసాము. అంటే ఒక 2-3 పంటల వరకు అదే కొబ్బరి పీచు మళ్ళీ ఆ కొబ్బరి పీచుని మనం ఒక్కొక్క పంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. వాష్ చేసుకుంటూ వాడచ్చు, ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుని మళ్ళీ వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ NFTలో ఒకసారి వాడని కొబ్బరి పీచుని మళ్ళీ మేము బయటకు తీసేస్తాము, మళ్ళీ మళ్ళీ వాడమన్నమాట. ఒకసారి వాడే నెట్ వీటిలో వాడేది. అవును, నెట్ కప్స్లో వాడేవి మేము ఒకసారి వాడదాం, మళ్ళీ ఉండదు. వాటిని మళ్ళీ కంపోస్టింగ్ ప్రాసెస్లో పెట్టేసేసి బయట ఫీల్డ్స్లోకి వేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ కొబ్బరి పీచులో ఈ వాటర్ ఆర్ఓ వాటర్ పంపిస్తారు, వాటిలో న్యూట్రియన్స్ ఏమేమి ఉపయోగిస్తారు ఎట్లా ఉంటాయి? అందులో ఈ వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ అనే ఉంటాయి. సో వాటిని మేము ఒక 10-12 రకాలు ఉన్నాయి ఫర్టిలైజర్స్, వాటన్నింటి సాధారణంగా మొక్కలు ఏం కావాలో రైతులు ఎట్లా ఇస్తారో వాటిని. అవును, రైతులు అంటే సాయిల్లో వాడే ఎరువులు కొంచెం వేరు, ఇందులో వాడే కొంచెం వేరు ఉంటాయి అనమాట. ఇవి 100% వాటర్ సాల్యుబుల్, ఇంకా హై క్వాలిటీ ఉంటాయి. హై క్వాలిటీ ఉంటాయి. అవి ఎక్కడ నుంచి వస్తాయి? అవి కూడా ఢిల్లీ నుంచి తెప్పిస్తాం. ఢిల్లీ నుంచి అట్లా తెప్పించుకుంటాం, బల్క్గా తెప్పిస్తున్నాము. ఓకే, మీరు ఎంత చేశారు ఇవంతా? మీరు చిన్న వయసులో అంటే డిగ్రీ అయిపోవడం దీనిపైకి వచ్చేసారు, మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకంటే మనమే సొంతంగా ఉపాధి అన్న తరహాలో వచ్చేసారు. మీరు వేరే వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తున్నారు, కొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ పరంగా ఎలాంటి సబ్సిడీలు ఉంటే బాగుంటుంది అనుకున్నారు? బయట వరకు అయితే సబ్సిడీ ఉంది. లోపల చూస్తే వీటికి
కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నా కానీ వీటి కలుపు రాదు, పెస్టిసైడ్స్ వాడే అవకాశం తక్కువ ఉంటుంది, పురుగు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, అయితే వీటికి కావాల్సిన కరెంటు ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు కరెంటు మీరు పెట్టిన మిషన్ అంతా కరెంటు ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా రైతులు బయట రైతులకు అయితే ఉచిత విద్యుత్ లాంటి పథకాలు ఉన్నాయి, వీటికి ఏమన్నా అట్లా ఏమన్నా లభించే అంటే? ఇప్పుడు ఇది ఇంకా ఒక కమర్షియల్ యాక్టివిటీగానే ఉంది మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో. త్వరలో వాళ్ళు అంటే డిస్కషన్స్ జరుగుతున్నాయి హైడ్రోపోనిక్స్ కూడా తీసుకురావాలనేసి. మేజర్ గా గవర్నమెంట్ పరంగా అలాంటి ఏమన్నా సబ్సిడీ? గవర్నమెంట్ పరంగా కొంచెం రీసెర్చ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే ఆర్ఈఎసి 2023 డిస్కషన్స్ కూడా జరిగాయి హైడ్రోపోనిక్స్ లో. హైడ్రోపోనిక్స్ ఉంటే వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేస్తున్నారు. సో తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ అనేది. సో ముఖ్యంగా ఏమంటే ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతి అనేది కొద్దిగా సిటీస్కి పరిమితం అయ్యి ఉంది ప్రస్తుతానికి. సో ఇంకా చిన్న టౌన్స్కి వీటికంతా వెళ్ళాలంటే టైం. ఫైనల్గా గవర్నమెంట్ పరంగా ఎలాంటి సబ్సిడీలు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్నారు కదా, చేస్తా గవర్నమెంట్ పరంగా హైడ్రోపోనిక్స్ సెటప్కి ఏమైనా సబ్సిడీ వస్తే బాగుంటుంది అలా కాకుండా హైడ్రోపోనిక్స్ సెటప్స్కి అలా కాకుండా వాళ్ళు ఏమైనా మార్కెటింగ్ పరంగా హెల్ప్ చేయగలిగితే కూడా హార్టికల్చర్ బాగుంటుంది, డిపార్ట్మెంట్ బాగుంటుంది. ఇంకా కరెంట్ విద్యుత్ సంబంధించి కూడా ఏదైనా వాటిని వీటిని కూడా ఒక వ్యవసాయంగానే పరిగణించి ఏదైనా సబ్సిడీ ఉంటే బాగుంటుంది. దీని ఒక అగ్రికల్చర్ యాక్టివిటీ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తే అన్ని వాళ్ళు చేస్తారు, చేస్తే బాగుంటుంది. ఇప్పటికే చాలా హెల్ప్ చేస్తారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏ క్రాప్ చేయాలి ఎలా చేయాలి వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకా మనకి ఏమంటే ముఖ్యంగా మనీ పరంగా చూసుకుంటే సబ్సిడీ మాత్రం ఇస్తే బాగుంటుంది. అది మొత్తం ఓవరాల్గా సందీప్ కన్నన్ గారు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇదంతా ప్రస్తుతానికైతే బాగానే ఉంది. అయితే కొంతమంది నిపుణులైన ఇలాంటి వ్యక్తులు, సందీప్ లాంటి వ్యక్తులు అయితే అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి పూర్తిగా అవగాహన ఉంటుంది, చేస్తారు లాభ నష్టాలు అంచనా బట్టి. అయితే మిగతా వాళ్ళు కూడా ఇట్లా హైడ్రోపోనిక్స్ ద్వారా స్వయం ఉపాధి పొంది 10 మందికి ఉపాధి అవకాశం కల్పించాలంటే ఇంకా గవర్నమెంట్ కూడా దీని గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని కూడా ఒక వ్యవసాయంలాగా ఇది ఫామ్ చేసే వాళ్ళని కూడా రైతుల్లాగే పరిగణించి, ఏదైతే మిగతా రైతులకు ఏమన్నా సబ్సిడీలు ఈ వ్యవసాయ పరికరాలు ఏ విధంగా సబ్సిడీలు ఇస్తున్నారు, అలాగే హైడ్రోపోనిక్స్ పరికరాల్లో కూడా సబ్సిడీలు లాంటివి ఇచ్చి, అలాగే కరెంటుకు సంబంధించి కూడా ఏదైనా సబ్సిడీ లాంటివి అందిస్తే పెద్ద ఎత్తున ఉపాధి ఇందులోకి వస్తుంది. దాని తద్వారా వాళ్ళు ఉపాధి పొందడమే కాదు, 10 మందికి ఉపాధి కల్పించడమే కాదు, ఆహార కొరత నివారించడంలో కూడా ఎంతో ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇది మట్టి రహితంగా హైడ్రోపోనిక్స్ వ్యవసాయంలో చిన్న వయసులోనే యువ రైతుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్న సందీప్ కన్నన్ ఆయన చేస్తున్న హైడ్రోపోనిక్స్ వ్యవసాయం పైన పరిస్థితి. కెమెరామెన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ, తిరుపతి.